మేమైతే ఈసారి బీజేపీ పార్టీకి ఓటేయాలనుకుంటున్నాం మేము ఎందుకంటే కళ్ళం నవజీవన్ రెడ్డి గారికి బి ఫామ్ వచ్చింది ఆయన యువకుడు విద్యావంతుడు ఆయనకు ఒక్కసారి అవకాశం ఇవ్వాలని అనుకుంటున్నాం మేము ఈ టిఆర్ఎస్ పరిపాలన వైఫల్యం అంటే ఇప్పుడు పెట్టిన మొన్న ఈ 10,000 స్కీము అంత బోగస్ స్కీమ్ ఏదంతా అంత టిఆర్ఎస్ రాజకీయ నాయకులే దాన్ని మొత్తం 5,000 వాళ్ళు 5,000 పబ్లిక్ ఇవ్వడం జరిగింది మొత్తం వాళ్ళు వాళ్ళ కోసమే చేశారు మొత్తం అది దాని తర్వాత ఈ కరోనా టైంలో కూడా వాళ్ళు ఏం అసలు ఏం చేయలేదు అసలు పబ్లిక్కి మన దుబాక ఎలక్షన్స్ వచ్చినప్పటి నుంచి మొత్తం బీజేపీయే ఈసారి మన దగ్గర జిహెచ్ఎంసీలో కూడా బీజేపీ జెండా కంపల్సరీ మన హైదరాబాద్ మీద బీజేపీ జెండా వేయడం ఖాయం ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి।